హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ థాట్స్ ఛానల్కి స్వాగతం అండి నేను మీ జేఎంఎస్ ఇప్పుడు వారానికి ఆఖరి కానీ నెలకి ఆఖరి కానీ మధ్య మధ్యలో కానీ అవకాశం లేనప్పుడు ఇంట్లో ఒక్కొక్కటి రెండేసి కూరలు రెండేసి మూడేసి పీసులు చెప్పున ఉండిపోవటం కానీ లేదంటే చూడక ఫ్రిడ్జ్ వెనకలో అదే ఫ్రిడ్జ్లో ఉండే వెనక వెనక భాగంలో అక్కడక్కడ ఉండిపోయిన చిన్న చిన్న కూరగాయ ముక్కలతో మంచి రుచికరమైన కూర వండుకుందామండి కాకపోతే దీనికి ప్రత్యేకంగా గ్రీన్ పీస్ అనేది ప్రత్యేకమండి గ్రీన్ పీస్ వేసుకుంటే మంచి రుచి వస్తుంది కూరకి అలాగే ఏ కూర వేసుకున్నా పర్వాలేదండి కూరలు పాడైపోకుండా లాస్ట్లో రోజు కవర్ చేసుకోవటానికి మంచి కూర అండి ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా వివరంగా చెప్తాను అన్నీ చక్కగా సిద్ధం చేసుకొని మంచి రుచికరంగా వండుకొని అప్పటికప్పుడు సిద్ధమైపోతుందండి చాలా ఫాస్ట్గా అవుతుంది కాకపోతే రాత్రి గ్రీన్ పీస్ నాన్న పెట్టుకుంటే బాగా మెత్తగా వస్తుందండి లేదంటే చిన్న గట్టిగా వస్తుంది వచ్చినా సరే శనగ పాలకుల్లా రుచిగా ఉంటుందండి బాగుంటుందండి చూడండి కూర అందాన్ని చూసారు కదా వండుకుంటే రుచి కూడా చూడొచ్చండి ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి ఒక పది పచ్చిమిరపకాయలు బొటన వేల సైజు అల్లం మొక్క చెత్త కొట్టు ఉంచుకోవాలండి ఒక మూడు టమాటాలు ఒక ముల్లంగ దుంప దేశవాళి దుంప అయితే బాగుంటుందండి అలాగే ఒక ఆరు బీన్స్ ఒక ఆరు చిక్కుళ్ళు ఎందుకంటే అవి మిగిలాయండి కాబట్టి అవే పెట్టాం రాత్రి నానబెట్టుకున్న గ్రీన్ పీస్ అండి బిఫోర్గా నానబెట్టుకుంటే మధ్య మధ్యలో ఆకుపచ్చగా కనిపిస్తుంది చూసారా ఆరు రంగు వస్తుందండి లేదంటే వైట్ ఉంటుంది కానీ బాగానే ఉంటుందండి అలాగే పొట్టల్స్ ఒకారు ఆకాకర ఆరు ఎర్రగడ్డ ఒకటి అండి లవంగాలు ఒక ఆరు కానీ ఎనిమిది కానీ వేసుకోవచ్చండి అలాగే మిరియాలు ఎప్పుడు వేసినా ఏ భోజనంలో వేసుకున్న మనిషికి ఐదు చొప్పున ఎంతమంది ఉంటే అన్ని ఐదులు మిరియాలు వేసుకోవాలండి ఏలకు ఐదు వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందండి దాల్చిన చెక్క చిన్న ముక్క జాజి పువ్వు ఒక పావు ఒక అర పువ్వు కానీ పావు పువ్వు కానీ వేసుకోవచ్చండి మంచి వాసన వస్తుందండి ఒక కొబ్బరి చిప్ప కోరేసి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి వీటిలో మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకుని పొయ్యి మీద మూకుడు కానీ బాండీ కానీ దళసరి పెనం కానీ లేదంటే దళసరి గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో చూసారా నెయ్యి నూనె కలిపిందండి ఇది ఒక రెండు చెంచాలు నెయ్యి రెండు చెంచాల నూనె అండి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే చూసారా అలా పచ్చిమిరపకాయలు ఎలా కనిపిస్తుంది అంత నెయ్యి నూనె కలిపి వేసుకోవాలండి వేసుకుంటే మంచి రుచి వస్తుంది పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మీకు నచ్చితే మెంతులు వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదండి బాగానే ఉంటుంది కరివేపాకు కూడా వేయాలి జీలకర్ర వేసారా చూసారా ఆవాలు వేశారు జీలకర్ర వేశారు ఇవన్నీ కాస్త వేడెక్కి పోపు వేగింది అనిపించిన తర్వాత కాస్త పసుపు వేయాలండి పసుపు వేస్తే మంచి రంగు సిద్ధంగా ఉంటుంది అది ఇలా చిన్న బుడగల్లా వస్తుంది వచ్చేటప్పుడు ఈ మూడు టమాటాలు చక్కగా తరుక్కొని వాటిని ఇందులో వేసేసి చక్కగా వేపుకోవాలండి ఏ వంట వండినప్పుడైనా సరే ఇలా పొగలో కక్కటం అది సామాన్యం అండి అది చూసుకొని మంచి అరోమా మంచి వాసన వచ్చిన తర్వాత తర్వాత ఇంగ్రీడియంట్ కలుపుకోవాలండి ముందుగా మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా మొత్తం కొబ్బరితో కలిపిన పేస్టు ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేసి చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు కలపాలండి ఎందుకంటే మొత్తం మనం వేసినవన్నీ పచ్చి వస్తువులే కదండి వస్తువుల్లో తేడా ఏమీ లేదు ఇది కూడా వేపింది కాదు కాబట్టి మొత్తం అన్నిటిని చక్కగా ఈ టమాటాలతో ఈ పోపుతో కలిపేసుకొని బాగా కలపాలండి కలపకపోతే అడుగుపెట్టేస్తుంది ఎందుకంటే ఇందులో పసుపు వేసాం కదా పసుపు ఒకటి కొన్ని ఇంగ్రీడియంట్స్ కారణంగా అడుగు పట్టే అవకాశం ఉంటుంది అడుగు పట్టడానికి అవకాశం లేకుండా అలా కలుపుతూ ఉండాలండి అలా కలిపిన తర్వాత పచ్చివాసన పోయిన వెంట మంచి వాసన వస్తుందండి మీకు నచ్చిన వాసన మంచి వాసన రావంగానే ఈ పచ్చి ముక్కలు సిద్ధం చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ కాకరకాయ బీన్సు తర్వాత చిక్కుళ్ళు తర్వాత పొటల్సు సిద్ధంగా ఉన్నాయి కదా ముల్లంగి అన్నీ మొత్తం ఒకేసారి వేసేసుకొని ఈ ముద్ద మొత్తం వీటికి పెట్టేలా ఒకసారి కలిపేసి ఒకసారి ఏమిటి కాస్త కలపాలండి కాస్త కలిపితే కానీ ముద్ద పట్టదు వీటికి మొత్తం అంతా చక్కగా కలిపేసి చూడండి అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపెట్టేస్తుంది మొత్తం అంతా బాగా కలిపేసి కలిపేసిన తర్వాత ముందుగా మీరు నానబెట్టి ఉంచుకున్న గ్రీన్ పీస్ ఉంది కదండి గ్రీన్ పీస్ కూడా వేసేసి వేయాలండి గ్రీన్ పీస్ కూడా వేసేసి ఈ మొత్తం ఈ గ్రీన్ పీస్ అందులో కలిసేలా మొత్తం అన్నిటికీ కలిపేసి ఒకసారి చక్కగా కలిపేసి కలిపితే కాస్త రంగు తేడాగా కనిపిస్తుందండి అంటే మారుతుంది కదా తేడా అంటే ఇబ్బంది ఏం కాదు దానికి చక్కగా మూత పెట్టేసి ఒక దగ్గర దగ్గర ఎనిమిది నిమిషాలు వరకు వదిలేస్తే అడుగు అయితే పట్టదండి కాస్త కూర కాస్త చూసుకొని మొత్తం అడుగు నుంచి ఒకసారి పక్ చక్కగా పక్కాగా కలిపేసి కూర సాగం సిద్ధమైనట్టేనండి కాస్త ఉడకాల్సిన పరిస్థితి అయితే ఉంది మీరు మిక్సీ చేసుకున్న జార్లో కాస్త పేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్లో కాస్త మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు నచ్చినంత వరకు నీళ్లు వేసుకొని నీళ్లు చక్కగా కలిపేసి ఈ కూరలో వేసుకోవాలండి కూరలో వేసుకుంటే మొత్తం అంతా కలిసి ఉప్పు కారం పసుపు అన్నీ పడతాయండి ఇలా వేసి కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు ఉంచాలండి నాలుగు నిమిషాలు ఉంచితే మొత్తం కూర అంతా ఉడికిపోతుందండి ఉడికిపోయి ఇలా సిద్ధమవుతుంది ఇలా ఉడుగుతున్న కూరని అడుగైతే పట్టదండి ఇబ్బంది ఉండదు కాస్త మీకు అంటే ఒక చెంచాడు అయితే సరిపోతుంది కుప్ప అవసరం లేదు ఎందుకంటే కూరలు అన్నీ కలిపాం కాబట్టి అన్నింటిలో ఉండే సాల్ట్ సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒక చెంచాడు ధనియా పొడి ఒక చెంచాడు జీలకర్ర పొడి మీకు నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చండి గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో జోడిస్తే దాని ఫ్లేవర్ బయటకు వస్తుందండి మసాలా గరం మసాలా వేసుకోకపోయినా రుచిగానే ఉంటుంది వేసుకున్నా బాగానే ఉంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది కూర మీకు నచ్చితే కారప్పొడి వేసుకోవచ్చు అండి వేసుకుంటే ఎర్ర రంగు వస్తుంది కూర కూడా మంచి అందంగా కనిపిస్తుంది తినాలనిపిస్తుంది రుచి కూడా బాగానే ఉంటుంది కాస్త ఘాటుగా ఉంటుంది ఇలా అయితే ఘాటు ఉండదు లైట్గా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి కూర సిద్ధం ఈ వెజిటేబుల్ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి రుచికరమైన ఎన్నో వంటల కోసం మా ఛానల్ నిత్యం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్